తినని ఉన్నాళ్ళు ఉన్నా తినలేని బాధలో ఉన్నారండి. అటువంటి వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలని చెప్పి అప్పుడే నేను నిర్ణయించుకున్నానండి. అతను చిరు వ్యాపారి, చిన్న సెల్ ఫోన్ రిపేర్ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. ఆదాయం వచ్చేది అంతంత మాత్రమే, అయినా అందులో నుంచే అన్నార్తుల ఆకలి తీర్చేందుకు సిద్ధంగా ఉంటాడు. తన స్తోమతకు తగ్గట్టు తన బైక్ 2 బ్యాగులు తగిలించుకొని అందులో ఆహార పొట్లాలను పెట్టుకొని పట్టణమంతా గిర్రున తిరిగి పట్టెడన్నం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆ పొట్లాలను అందించి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేదో తన అభిమాన హీరో పుట్టినరోజునో లేక తన పుట్టినరోజునో ఏదో 1-2 నెలల నుంచో కాదు, దాదాపు 3 ఏళ్ల క్రితం నుంచి క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం నా అనేవారు లేక పట్టెడన్నం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆహారాన్ని అందించి తన సేవా నిరతిని చాటుకుంటున్నాడు యువకుడు. అతని పేరే పఠాన్ అబ్జానీ. తెలిసిన వారందరూ జానీ అని పిలుస్తూ ఉంటారు. అమలాపురం పట్టణంలో జానీ సెల్ రిపేర్ షాప్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అతను ప్రతి శుక్రవారం ఉదయం పూట షాప్లో ఉండడని తెలుసు. శుక్రవారం కదా మసీదుకు వెళ్ళి ఉంటాడనుకుంటారంతా, కానీ అతను మసీదుకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాక అన్నార్తులకు ఆహార పొట్లాలు అందించే పనిలో పట్టణంలో బైక్పై తిరుగుతూ ఉంటాడు. జానీ ఈ సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి కలిగించిన సంఘటన ఒకటి ఉందని చెప్తూ ఉంటాడు. తన తండ్రి ఒకసారి అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యారు. ఆ సమయంలో తన తండ్రికి ఏ ఆహారం పెట్టినా ఇమిడేది కాదట. హాస్పిటల్లో ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక తనకిష్టమైన ఆహారం వండి తీసుకువెళ్తే అది కూడా తినలేని పరిస్థితి కలిగిందట. ఆ బాధతో వాటర్ బాటిల్ కొందామని బయటకు వచ్చిన జానీ మనసుకు బాధ కలిగించే దృశ్యం కంటపడింది. రోడ్డు పక్కన ఎవరో తినిపడేసిన ఆహార పొట్లం ప్యాకెట్ను తీసుకొని తింటున్న ఓ మతి స్థిమితం లేని వ్యక్తి కనిపించాడు. వెంటనే అతనికి టిఫిన్ అందించాడట. మంచి భోజనం ఉన్నా తినలేని స్థితిలో తన తండ్రి ఉన్నాడు. తినే అవకాశం ఉన్నా ఆహారం దొరకని దయనీయ స్థితిలో ఎంతోమంది ఉన్నారు. అంతే, ఆ క్షణాన నిర్ణయించుకున్నాడట. తొలుత ఇంట్లోనే ఆహారాన్ని తయారు చేయించి 10 మందికి ఇచ్చాడు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 3 ఏళ్ళవుతోంది. ప్రతి శుక్రవారం మాత్రం వీళ్ళందరికీ నేను భోజనం పెడతానండి. ఎన్ని పనులున్నా సరే మేము స్టార్ట్ అయితే 10 మందితో స్టార్ట్ చేసామండి. ఇవాళ అయితే మాత్రం చాలా పెద్దగా ఎదిగింది. నాకు తోటి స్నేహితులు అందరూ కూడా నాకు సహాయం చేస్తున్నారు. దానివల్ల అందరికీ మేము మామూలు అయితే 1 గంటకు స్టార్ట్ చేసే వాళ్ళం భోజనం ఇవ్వడం. ఇప్పుడైతే మార్నింగ్ 11:30 స్టార్ట్ చేస్తున్నాం. టౌన్ అంతా తిరుగుతామండి. అంటే ఒక చోటే భోజనం ఇచ్చేయాలని మాత్రం మా కాన్సెప్ట్ కాదు. రోడ్డు అంతా తిరిగి అంటే మానసికంగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు కదా, నేను వాళ్ళని వాళ్ళని నెతికి ఖచ్చితంగా ఇవ్వాలన్నదే నేను చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఎంత ఇదిగా ఉందంటే ప్రతి ఊళ్ళు కూడా ఎక్కడ ఉంటారు అన్నది కూడా నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. దానికోసం ఖచ్చితంగా ప్రతి శుక్రవారం మాత్రం భోజనం ఇస్తానండి. అయితే అమలాపురం పట్టణంలో అనాథలుగా ప్లాట్ఫామ్స్ పై కాలం వెళ్లదీస్తున్న అందరికీ ఇప్పుడు ప్రతి శుక్రవారం జానీ అందించే ఆహార పొట్ల అందుతుంది. మొదట్లో ఈ ఆహారాన్ని ఇంట్లోనే తయారు చేయించిన ప్రస్తుతం మంచి హోటల్ నుంచి ఆర్డర్ చేసి ఇస్తున్నానని జానీ అంటున్నాడు. తనకు కొంతమంది స్నేహితులు కూడా సహకారం అందివ్వడంతో పట్టణంలో ఆహారం కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులందరికీ ప్రస్తుతం ఆహారాన్ని అందిస్తున్నాడు. అనారోగ్యం పాలైన తన తండ్రికి మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండడం, ప్రతి శుక్రవారం ఆహారాన్ని అందించి కొంతమందికైనా ఆకలి తీర్చే ప్రయత్నం నిజంగా ఎంతో సంతోషంగా ఉందని జానీ అంటున్నాడు.